हाई फ्रेंड्स वेलकम टू मै चैनल इवेला मन पालकूर तो पालकूर पुलाव एला चेयालो चूद्दाम दानिकि कावाल्सिन कूरगायलु चाला वरकु मन गार्डन लोने उन्नायि हार्वेस्ट चेद्दाम మనకు పాలకూరతో పాలకూర పప్పు చేయడం తెలుసు పాలకూర పన్నీరు కలిపి కర్రీ అవి చేస్తూ ఉంటాం ఎక్కువగా కానీ పాలకూర పలావ్ కూడా చాలా టేస్ట్గా ఉంటుంది ఈ పాలకూరలో వచ్చేసి వైటమిన్ కే ఎక్కువగా ఉంటుంది మనకి ఎముకలు బలంగా ఉండడానికి ఇప్పుడు పెరిగే పిల్లల్లో ఎముకలు బాగా పుష్టిగా ఉంటారన్నమాట బలంగా ఉంటారు దీంట్లో వచ్చేసి యాంటీ ఆక్సిడెంట్స్ కూడా రిచ్గా ఉంటాయి వైటమిన్ కే ఉంటుంది ఎక్కువ వైటమిన్ ఏ అండ్ సి కూడా ఉంటాయండి వైటమిన్ ఏ కంటి చూపు బాగా ఉంటది అందుకని మనకి ఇప్పుడు పెరుగుతున్న పిల్లలకు కూడా పాలకూర ఏదో ఒక రకంగా రోజు పాలకూర ఇచ్చేటట్టు ఫుడ్ లో చూస్తే చాలా బాగుంటది వాళ్ళ పిల్లల హెల్త్ కూడా చాలా బాగుంటది ఆ వీటిల్లో వచ్చేసి మెగ్నీషియం ఐరన్ బాగుంటుంది ఐరన్ బాగుంటే మనకు తెలిసిందే కదా బ్లడ్ కూడా బాగుంటది చాలా ఈజీగా పెంచుకోవచ్చండి పాలకూరని ఇండోర్ ప్లాంట్స్ పెంచుకునే వాళ్ళు కూడా ఇంటికడే ఇది చిన్న పాల ట్రైలో పెట్టాను ఇది వచ్చేసి 10 డేస్ బ్యాక్ కట్ చేశాను మళ్ళీ ఇప్పుడు హార్వెస్ట్ చేస్తున్నాను ఇల్లు కట్ చేసి మళ్ళీ ఒక 10 డేస్ లో ఇలాగా మళ్ళీ వస్తదన్నమాట మళ్ళీ మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు అలా అంటే పుదీనా లేకపోతే మంచి స్మెల్ అయితే రాదు పుదీనా ఇండోర్ ప్లాంట్స్ పెంచుకునే వాళ్ళు కూడా చక్కగా పెంచుకోవచ్చు కుండీల్లో బాగా పెంచుకోవచ్చు ఇది కూడా అంతే చక్కగా ఒక్కసారి కట్ చేస్తే చాలు ఇది కూడా క్రీపర్ టైప్ అల్లుకుపోతూ ఉంటుంది అదే కొంచెం వాటర్ ఎక్కువ పోయాల్సి వస్తుంది దీనికి ఇది సరిపోయింది ఇక్కడి నుంచి మళ్ళీ గ్రోత్ వస్తుంది మనం కట్టింగ్ చేసాం కదా ఇక్కడి నుంచి బ్రాంచెస్ లాగా వస్తాయి కొంచెం కొత్తిమీర కూడా వద్దాం ఇక్కడే ఉంది కొత్తిమీర ఎక్కువ పట్టదు కొంచెమే సరిపోతుంది ఇది చాలు కొత్తిమీర కొంచెం మెంతాకు వద్దాం బిర్యానీల్లోకి వేటిల్లోకైనా కొంచెం మెంతాకు వేస్తే భలే టేస్ట్ ఉంటుందండి ఎందుకంటే నేను ఇలాగా టబ్బులు ఉంటాయి కదా కొంచెం ఏదైనా గ్యాప్ ఉంటే అలాగా మెంతులు పోస్తూ ఉంటాను చక్కగా మన అవసరానికి మెంతికూర బాగా వస్తుంది ఇది మైక్రో గ్రీన్స్ అనమాట ఇంకా మెంతాకులో కూడా చాలా మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి కొంచెం సరిపోయిద్ది ఇంత సరిపోతుంది లాంగ్ బీన్స్ కూడా కావాలి బిర్యానీలోకి లాంగ్ బీన్స్ కూడా కట్ చేస్తున్నాను లాంగ్ బీన్స్ చూడండి ఎలా వచ్చినాయో చక్కగా మనకి కట్ చేస్తే కానీ మళ్ళీ పూత రాదు చూడండి అంత పొడవు వచ్చింది ఇవి ఎన్ని వచ్చినాయో ఎన్ని అవసరం ఉండవు కానీ కొయ్యకపోతే ముదిరిపోతాయి దీంట్లో సగం వాడదాం ఇదిగోండి పాలకూర కోసుకొచ్చాను కదా గార్డెన్లోది శుభ్రంగా కడిగి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కోసి మనం మిక్సీ వేసుకోవాలన్నమాట ఇది పేస్ట్ లాగా చేసుకోవాలి మట్టి ఏమి లేకుండా శుభ్రంగా కడిగి పెట్టాను ఈ పుదీనాను మెంతికూర కూడా కడిగి అలాగే కట్ చేసి పెట్టాను ఇది కూడా మెత్తగా పేస్ట్ చేసుకుందాము దీంట్లోకి వచ్చేసండి మనం ఎండుకారం ఏం వాడము దీనికి మనకు పలావుకి ఎంత కారం పట్టిద్దో అంత కారం పచ్చిమిరపకాయలే కారమే వేసుకోవాలి నేను ఈ చిన్న చిన్న కాయలు కాబట్టి నేను ఒక 7-8 కాయలు వేస్తున్నాను పెద్ద కాయలు అనుకోండి పచ్చిమిరపకాయలు ఒక 3-4 వరకు సరిపోతాయి ఇలాగే వేస్తే మిక్సీ అవ్వదని సన్న మధ్యలో కట్ చేసేస్తున్నాను 1 ఇంచ్ అండి అల్లం ముక్క చిన్నగా అలా కట్ చేసి పెట్టాను
ఒక 10 వెల్లుల్లి రెబ్బలు. మన అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఏం వాడమన్నమాట, దీంట్లోకి సరిపోతాయి. ఇది వచ్చేసి నేను కొంచెము షుగర్ వేస్తున్నానండి, కొంచెం షుగరే సరిపోయింది, ఒక హాఫ్ స్పూన్ సరిపోయిద్ది. షుగర్ వేయడం వల్ల ఏమైందంటే మనకి ఈ వెజిటేబుల్స్, లీఫీ వెజిటేబుల్స్ ఏవైతే ఉన్నాయో అవి కుక్ అయినాక బ్లాక్ అవుతాయండి. అలా బ్లాక్ అవ్వకుండా గ్రీన్గానే కనపడటం కోసం కొంచెం షుగర్ వేయాలి. షుగర్ వేయటం వల్ల మనకేం తీపిదనం ఏం రాదు, మనమే ఎక్కువ వేయట్లేదు, కొంచెమే వేస్తుంది. దీంట్లోకి టేస్ట్కి సరిపడా కొంచెం సాల్ట్, ఇవన్నీ వేసి మనం మెత్తగా పేస్ట్ చేసేసుకుందాము. నూనె పేస్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ పెట్టుకొని, ఒక కుక్కర్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి కొంచెం ఆయిల్ వేద్దాము. ఎంత ఒక 2 స్పూన్లు ఆయిల్ అయితే సరిపోతుంది. ఒక 2 స్పూన్లు నెయ్యి వేద్దాం. ఇంత నెయ్యి సరిపోయిద్ది. ఇది ఇంట్లో చేసిన నెయ్యేను. పలావ్లోకి కొంచెం నెయ్యి వేస్తే చాలా బాగా టేస్ట్గా ఉంటుంది. ఈ మొత్తం కాగినాక 2 దాల్చిన చెక్కలు వేస్తున్నాను, చిన్న ముక్కలు, 2 యాలకులు, 2 స్టార్ పూలు వేస్తున్నాను. ఈ మసాలా అండి, మామూలు బిర్యానీ చేసుకుంటాం కదా అవి. కొంచెం షాజీరా, అవి కొంచెం వేగనిద్దామన్నీ. సిమ్లో పెట్టి వేగిస్తే మంచి స్మెల్ వస్తుంది. వేగినయ్యి, ఇది పెద్ద ఉల్లిపాయ, పెద్దదే తీసుకున్నాను ఒక ఉల్లిపాయ, సన్నగా ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ఇవి బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చిందాక వేగనివ్వాలి. ఒక 2 నిమిషాలకి వేగిపోతాయి బాగా. సన్నగా కట్ చేసుకుంటే తొందరగా వేగిపోతాయి. వేగిపోయినాయి. ఈ ఒక 2 క్యారెట్లు తీసుకున్నాను, క్యారెట్ ముక్కలు. మన గార్డెన్లో అయ్యే లాంగ్ బీన్స్ ఇవి, ఒక 5 నుంచి 6 తీసుకున్నాను. ఈ ఫ్రోజన్ బఠానీ, గ్రీన్ బఠానీ, ఏ ముందు నానబెట్టుకోవాల్సిన పని లేదు. మామూలు బఠానీ అయితే ఒక 3 అవర్స్ 4 అవర్స్ నానబెట్టుకోవాలి, ఫ్రోజన్ తొందరగా కుక్ అయిపోతే. ఇవి కూడా కొంచెం పచ్చివాసన పోయేదాకా వేగనిద్దాము. ఏ మన లంచ్ బాక్స్లకి అలా ప్రిపేర్ చేయాలంటే కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుంది, ప్లస్ హెల్దీ ఫుడ్ కూడా కదా. పచ్చివాసన పోయింది. ఇప్పుడు మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా మిక్సీలో వేసి, చూడండి మిక్సీ వేసినా కూడా ఎంత గ్రీనిష్గా ఉందో పంచదార వేయడం వల్ల. ఏ ఆకుకూరలకైనా అంతేనండి, పంచదార వేసుకుంటే అలా గ్రీనిష్గా ఉంటాయి. ఇది కూడా పోసేద్దాం. ఇప్పుడు వేగినాయి కదా ముక్కలు, ఇవి కూడా వేసి దీంట్లో నీరు వస్తుంది కొంచెం, ఆ నీరు అంతా ఇనికిందాకా వేగనిద్దాము. అలా వేస్తే నీరు వస్తుంది కదా, ఆకుకూరలో నీరు ఉంటుంది. మనం మిక్సీ వేసేటప్పుడు వాటర్ ఏమి వేయాల్సిన పని లేదు, ఆకుకూర తొందరగానే ఇదైపోతుంది, బ్లెండ్ అవుతుంది. బ్లెండ్ అవ్వకపోతే ఏముందో ఒక డ్రాప్ వాటర్ వేసుకొని తొందరగా మిక్సీ అవుతుంది. ఇలా వేగిపోయింది ఒక 5 నిమిషాలకి, దాంట్లో నీరు అంతా ఇనికిపోయింది. ఈ ఒక 1/2 గంట ముందు నానబెట్టుకుంటే మెత్తుకు బాగా పొడవుగా వస్తుంది. అప్పటికప్పుడు కన్నా ఒక 1/2 గంట నానబెట్టుకున్నాం అనుకోండి బాస్మతి రైస్, మెత్తుకు పొడవు బాగా వస్తుంది అన్నమాట. మనం దేంతో అయితే బియ్యం తీసుకున్నామో దాంతో 1:1.5 పోసుకోవాలి వాటరు. మనం ఎసురులో వేసేదానికన్నా రైస్ ఇలా వేస్తే మనకి మెత్తుకు బాగా పొడి పొడులు ఆడుతుంది అన్నమాట, వాటికి ఆయిల్ పట్టి. 1:1.5 పోసుకోండి. మీరు ఏ దేంతో రైస్ అయితే తీసుకుంటారో దాంతో 1.5 పోసుకుంటే కరెక్ట్గా సరిపోయింది కొలత అనేది. నేను 3 గ్లాసెస్ పోస్తున్నాను. సరిపోతే 3 గ్లాసెస్. మరీ ఎక్కువ వాటర్ అయినా ఉన్నాయి అనుకోండి కొంచెం మెత్తగా అయిపోతుంది. కొంచెం వేసి తగ్గించే పోసుకోండి. చూడండి ఎంత గ్రీనిష్గా ఉందో. ఇంకా ఫస్ట్ మన ఆకుకూరలో కొంచెం మిక్సీ వేసేటప్పుడు కొంచెం సాల్ట్ వేసాం కదా, ఇప్పుడు దీంట్లో కూడా సాల్ట్ వేసి సరిపోయిందో లేదో వేసు మనం టేస్ట్ చేస్తే తెలిసిపోయింది మనకు సాల్ట్. టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి. ఇంకా గరం మసాలా ఏమీ వేయాల్సిన పని లేదు దీనికి. ఇంకా మూత పెట్టేసి మనం విజిల్ పెట్టేసుకొని 2 విజిల్స్ రానివ్వాలి. చాలా తొందరగా అయిపోయింది బాక్సుల్లోకి, లంచ్ బాక్సుల్లోకి అయితే కరెక్ట్గా 2 విజిల్స్ రాగానే ఆఫ్ చేసేసేయండి స్టవ్. ఆఫ్ చేసేసి మనం విజిల్ తీయకుండా అలాగే ఒక 20 మినిట్స్ ఉంచేసేయండి. ఒక 20 మినిట్స్ తర్వాత అండి కొంచెం కొత్తిమీర వేసాను పైన,
ఇలాగా వచ్చింది ఎక్కడ మెతుకు మెత్తగా లేకుండా బాగుందన్నమాట మీరు కూడా కంపల్సరీ నేను చెప్పిన కొలతో ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి